సెప్టెంబర్ 12 నుంచి నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హర్మకొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కు ధైర్యం ఉంటే రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రావాలి అని సవాలు విసిరారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ గడీలు బద్దలు కొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. బీజేపీ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుందని తెలిపారు. నా కార్యకర్తల ఆలోచన చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ గడియలు బద్దలు కొడతాం, నీ కుటుంబం సంగతి చూస్తాం, నీ కలవకున్న రాజ్యం కానీ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టే సందర్భం కోసం ఎదురు చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మేము యుద్ధాన్ని ప్రారంభించినాం. నీకు తమ్ముంటే రా. నాలుగవ ప్రజా సంగ్రామ యాత్ర కూడా ఇప్పుడే ప్రకటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. సెప్టెంబర్ ట్వెల్త్ నాలుగవ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నాం. రా, నీకు దమ్ముంటే ఆపు. నా కార్యకర్తలకు దమ్ముంటే యాత్ర చేసి తీర్థం. నా కార్యకర్తల ఆవేశం చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి, నా కార్యకర్తల ఆలోచన చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ గడియలు బద్దలు